హలో, వెల్కమ్ టు ఏకేఎస్ఐఎస్ యాజ్ పార్ట్ ఆఫ్ అవర్ డైలీ కరెంట్ అఫైర్స్ డిస్కషన్. సో ఈరోజు తీసుకున్నటువంటి టాపిక్ వచ్చేసి ఎక్సర్సైజ్ భారత్ శక్తి అనేటువంటి దాని గురించి మనం డిస్కస్ చేసుకుంటాం. ఎందుకు ఈ పర్టికులర్ ఆర్టికల్ని మనం డిస్కస్ చేస్తున్నామంటే, రీసెంట్గా ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ గారితో పాటు ఇతర 30 దేశాలకు సంబంధించినటువంటి ప్రతినిధులు పోఖ్రాన్లో జరిగినటువంటి, అంటే రాజస్థాన్ స్టేట్లో ఉన్నటువంటి పోఖ్రాన్లో జరిగినటువంటి ఈ ఎక్సర్సైజ్ని వీక్షించడం జరిగింది. అంటే ఈ ఎక్సర్సైజ్ యొక్క ప్రాముఖ్యత ఏమిటంటే, భారతదేశానికి సంబంధించినటువంటి టెక్నాలజీతో, అంటే ఇండిజినస్ టెక్నాలజీతో తయారు చేసినటువంటి డిఫెన్స్ ఎక్విప్మెంట్స్ కానివ్వండి, డిఫెన్స్కి సంబంధించినటువంటి ఆర్మమెంట్స్ అనేటువంటివి టెస్ట్ చేయడం జరిగింది. అండ్ ఈ ఎక్సర్సైజ్ అనేటువంటి దాదాపుగా 50 నిమిషాల పాటు జరిగింది. సో ఈ ఎక్సర్సైజ్ అనేటువంటిది ఎందుకు అంత ప్రాముఖ్యత చెందిందంటే, ఇంకొక మోర్ ఇంపార్టెంట్ పాయింట్ వచ్చేసి, ఇప్పటి వరకు భారతదేశం అనేది ఇతర దేశాలతో జాయింట్ మిలిటరీ ఎక్సర్సైజెస్ కానివ్వండి, జాయింట్ నేవల్ ఎక్సర్సైజెస్ కానివ్వండి, ఎయిర్ ఫోర్స్కు సంబంధించినటువంటి జాయింట్ ఎక్సర్సైజ్ కానీ జరుగుతూ ఉండేవి. కానీ ఈ ఎక్సర్సైజ్ అనేటువంటిది భారతదేశంలో ఉన్నటువంటి త్రివిధ దళాలు, అంటే ఈ ట్రై కమాండ్ సర్వీసెస్ ఏవైతే ఉంటాయో, ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్, ఈ మూడు సర్వీసెస్కి సంబంధించినటువంటి మోస్ట్ ఇంపార్టెంట్ ఎక్విప్మెంట్, అవి యుద్ధ ట్యాంకులు కావచ్చు, హెలికాప్టర్స్ కావచ్చు, డ్రోన్ సర్వీసెస్ కావచ్చు, అండ్ ఇతర గన్స్ అనేటువంటివి కూడా యూటిలైజ్ చేస్తూ ఈ ఎక్సర్సైజ్ అనేటువంటిది మొత్తం జరిగింది. సో ఈ ఎక్సర్సైజ్ అనేటువంటిది ఏం తెలియజేస్తుందంటే, భారతదేశ సొంత టెక్నాలజీతో తయారు చేసేటటువంటి వెపన్స్ని మనం టెస్ట్ చేయడం జరిగింది. తద్వారా ప్రపంచ దేశాలు అన్నిటికీ కూడా భారతదేశం అనేటువంటిది కూడా సొంత టెక్నాలజీతో తయారు చేసినటువంటి వెపన్స్ని మనం యూజ్ చేసుకోగలుగుతున్నాము. ఎంత ఇక్కడ డిఫెన్స్ ఇంపోర్ట్స్ అనేటువంటివి మనం చేసుకుంటున్నప్పటికీ కూడా, అంటే భారతదేశం అనేటువంటిది ప్రపంచ దేశాల్లో కల్లా మోర్ ఇంపోర్ట్స్ డిఫెన్స్ ఎక్విప్మెంట్ చేసుకుంటున్నప్పటికీ కూడా, సొంత టెక్నాలజీతో గత పది సంవత్సరాలలో 100,00,000,000,000 విలువైనటువంటి ఆర్మమెంట్స్ ఆర్ మిజైల్స్ అనేటువంటివి సొంత టెక్నాలజీతో తయారు చేసుకోవడం జరిగింది. అండ్ రీసెంట్గా అగ్ని 5 మిజైల్ గురించి కూడా మనం మాట్లాడుకోవడం జరిగింది. MIRV టెక్నాలజీ అనేటువంటిది భారతదేశానికి ఇవ్వడం జరిగింది, ఆరు ఉండడం జరిగింది. సో ఈ కాంటెక్స్ట్లో ఎక్సర్సైజ్ భారత్ శక్తి అనేటువంటిది దాని యొక్క ప్రాముఖ్యత గురించి మనం మాట్లాడుకుంటాం. అంటే ఇప్పుడు ఎందుకు మాట్లాడుకుంటున్నాం, ఇవన్నీ చూద్దాం. సో ఈ భారత్ శక్తి అనేటువంటి ఎక్సర్సైజ్ ఎందుకు న్యూస్లో ఉంది, అదేవిధంగా భారత్ శక్తి అనేటువంటి పేరు ఎలా వచ్చింది, ఎందుకు పెట్టారు, అండ్ ఇండియన్ మేడ్ ఆర్మ్స్, అంటే భారతదేశానికి సంబంధించినటువంటి ఎక్విప్మెంట్ ఏమి యూజ్ చేశారు, అక్కడ యుద్ధ ట్యాంకుల యొక్క పేర్లు ఏంటి, లేదంటే ఈ యొక్క ఎయిర్ క్రాఫ్ట్ యొక్క పేర్లు ఏంటి, అవి కూడా ఒకసారి చూద్దాం. ట్రై కమాండ్ సర్వీసెస్ వెపన్స్, అంటే ఆర్మీకి సంబంధించినటువంటి వెపన్స్ ఏమున్నాయి, నేవీకి సంబంధించినటువంటి వెపన్స్ ఏమి యూజ్ చేశారు ఈ ఎక్సర్సైజ్లో, అదేవిధంగా ఎయిర్ ఫోర్స్కి సంబంధించినటువంటి వెపన్స్ అనేటువంటి ఏమి యూజ్ చేశారో కూడా ప్రతి ఒక్క డీటెయిల్ చూద్దాం. అదేవిధంగా ఎందుకు ప్రతిసారి పోఖ్రాన్ అనేటువంటి ప్రాంతాన్ని, రాజస్థాన్ స్టేట్లో ఉన్నటువంటి ఎడారి ప్రాంతమైనటువంటి పోఖ్రాన్ని ఎందుకు చూస్ చేసుకుంటున్నాము, వై పోఖ్రాన్ ఇస్ చూజన్ అండ్ అదర్ ఆపరేషన్స్, అంటే పోఖ్రాన్లో ఇంతకు ముందు జరిగినటువంటి ఆపరేషన్స్, ఉదాహరణకి ఆపరేషన్ శక్తి కావచ్చు అండ్ ఆపరేషన్ స్మైలింగ్ బుద్ధా కావచ్చు, ఎందుకు పోఖ్రాన్నే మనం చూస్ చేసుకుంటున్నాము, దానికి సంబంధించినటువంటి అంశాలు కూడా డిస్కస్ చేస్తాం. Now, ఇక్కడ మీరు చూస్తే నరేంద్ర మోదీ గారు ఇచ్చినటువంటి స్టేట్మెంట్స్లో భాగంగా కొన్ని స్టేట్మెంట్స్ చూద్దాం. దిస్ పోఖ్రాన్ విచ్ హ్యాస్ బీన్ విట్నెస్డ్ టు ఇండియాస్ న్యూక్లియర్ పవర్ అండ్ ఇట్ ఈస్ హియర్ టుడే వీఆర్ సీయింగ్ ద పవర్ ఆఫ్ ఎంపవర్మెంట్ త్రూ ఇండిజినైజేషన్, అంటే భారతదేశ సొంత టెక్నాలజీ ద్వారా తయారు చేసుకున్నటువంటి వెపన్స్ని, తయారు చేసుకున్నటువంటి డిఫెన్స్ ఎక్విప్మెంట్స్ని ఈరోజు మన కళ్ళ ద్వారా మనం చూస్తున్నాము. సో ఈ పోఖ్రాన్ అనేది గతంలో న్యూక్లియర్ టెస్ట్కి సాక్షిగా నిలిచింది, అదే పోఖ్రాన్లో మనం మరొక అద్భుతమైనటువంటి కార్యక్రమాన్ని చూస్తున్నాము అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు స్వయంగా ఇచ్చినటువంటి స్టేట్మెంట్. అదేవిధంగా రోర్ ఆఫ్ ఎయిర్ క్రాఫ్ట్ మిడ్ ఎయిర్ వ్యాలర్ డిస్ప్లేడ్ ఆన్ గ్రౌండ్ డ్యూరింగ్ భారత్ శక్తి ఎక్సర్సైజ్ ఈజ్ కాల్ ఆఫ్ ఏ న్యూ ఇండియా. సో ఒక సొంత టెక్నాలజీతో తయారు చేసుకున్నటువంటి ఈ వెపన్స్ అనేటువంటివి భారతదేశాన్ని ఒక కొత్త రూపకల్పనటువంటి దేశంగా మనం పరిగణించుకోవచ్చు. అదేవిధంగా ఇంకొక స్టేట్మెంట్ చూద్దాం. ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ గారు చేసినటువంటి స్టేట్మెంట్లో ఇది సెల్ఫ్ రిలయంట్ ఇండియా, అంటే ఆత్మ నిర్భర్ భారత్గా మనం నిలుచుకోబోతున్నాము, అంటే ఈ డిఫెన్స్ సెక్టార్ అనేటువంటిది వెపన్స్ వేరే దేశాల నుంచి ఇంపోర్ట్ చేసుకుంటున్నప్పటికీ కూడా ఈ ఇంపోర్ట్స్ని సడన్గా తగ్గించకుండా ఫేజెస్గా తగ్గించుకుంటూ సొంత టెక్నాలజీస్ని డెవలప్ చేసుకుంటూ డిఫెన్స్లో స్టార్టప్స్ని ఎంకరేజ్ చేస్తూ, అంటే గత 10 సంవత్సరాలలో 150కి పైగా డిఫెన్స్ స్టార్టప్స్ అనేటువంటివి పుట్టుకురావడం
రావడం జరిగింది. అండ్ 100,000,000,000 పైగా విలువైనటువంటి ఆయుధాలని సామాగ్రిని మనం తయారు చేసుకోవడం జరిగింది విత్ సొంత టెక్నాలజీతో అనమాట, విత్ ఓన్ టెక్నాలజీ. నౌ ఇక్కడ ఎక్సైజ్ భారత్ శక్తిలో మనకి ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ గారు 5 పాయింట్స్ ఆయన చెప్పడం జరిగింది. సో మోస్ట్ ఇంపార్టెంట్లీ ఈ భారత్ శక్తి అనేటువంటి ఆపరేషన్ పోక్రాన్లో జరిగింది. అదేవిధంగా ట్రై సర్వీసెస్ పాల్గొనడం జరిగింది. అంటే ఇండియన్ ఎయిర్ ఫోర్స్, అదేవిధంగా ఇండియన్ ఆర్మీ, ఇండియన్ నేవీ, ఈ 3 సర్వీసెస్ కూడా ఈ ఆపరేషన్లో పాల్గొని ఏ శాఖకు సంబంధించి అంటే ఏ పర్టికులర్ సర్వీస్ సంబంధించి వారు విన్యాసాలు అనేవి చేయడం జరిగింది. అంటే ఒక యుద్ధం అనేటువంటి జరిగినప్పుడు ఏ విధంగా ఈ 3 సర్వీసెస్ కోఆర్డినేట్ చేసుకుని యుద్ధంలో పార్టిసిపేట్ చేస్తాయి. సో ఎయిర్ ఫోర్స్ నుంచి కోఆర్డినేషన్ ఎట్లా ఉంటుంది, ఆర్మీ నుంచి కోఆర్డినేషన్ ఎట్లా ఉంటుంది, నేవీ నుంచి కోఆర్డినేషన్ ఎట్లా ఉంటుంది, సో ఈ ట్రై కమాండ్ సర్వీసెస్ అనేటువంటివి ఏ విధంగా కోఆర్డినేట్ చేసుకుని యుద్ధం సమయంలో ఏ విధంగా యుద్ధాలు చేస్తాయి, ఆపరేషన్స్ అనేటువంటి చేస్తాయి, అదేవిధంగా ఎలాంటి సమస్యలైనా ఏ విధంగా ఎదుర్కొంటాయి. ఉదాహరణకి ఇదే ఆపరేషన్లో ఈ యొక్క సోల్జర్స్ వెపన్స్ యూజ్ చేస్తున్నటువంటి సమయంలో సోల్జర్స్ దగ్గర వెపన్స్ అయిపోయిన తర్వాత డ్రోన్స్ ద్వారా ఆ వెపన్స్ని సోల్జర్స్కి పంపించడం జరుగుతుంది. అంటే ఇక్కడ డ్రోన్ టెక్నాలజీ అనేటువంటిది కూడా డిఫెన్స్లో ఏ విధంగా యూజ్ చేస్తారో కూడా కళ్ళకు కట్టినట్టు చూపించడం జరిగింది. ఈ పర్టికులర్ విన్యాసాలను అన్నింటినీ కూడా 50 నిమిషాల పాటు నరేంద్ర మోదీ గారితో పాటు ఇతర 30 దేశాల ప్రతినిధులు వీక్షించడం జరిగింది. అంటే భారతదేశం ఏం చెప్తుంది, ప్రపంచ దేశాలన్నిటికీ కూడా సొంత టెక్నాలజీతో మా యొక్క ఆయుధాలు మేము తయారు చేసుకున్నాము, సో డిఫెన్స్ పర్పస్గా ఎవరి మీద మేము డిపెండ్ అవ్వక్కర్లేదు, భవిష్యత్తులో సొంతంగా మేము డెవలప్ చేసుకుంటున్నాము అనేటువంటి ఒక సమాచారం అనేటువంటి ఒక మెసేజ్ అనేది ఇవ్వడం జరిగింది. సో ఈ కాంటెక్స్ట్లో మీరు చూస్తే ఈ ఎక్సర్సైజ్ అనేటువంటిది ఆత్మ నిర్భర్ భారత్ ఏదైతే కోవిడ్ టైంలో ఇనిషియేటివ్ తీసుకొచ్చారో దాన్ని కళ్ళకు కట్టినట్టు చూపిస్తుంది. అండ్ షో కేసింగ్ ఇండియాస్ క్యాపబిలిటీస్ ఇన్ మల్టీ డొమైన్ ఆపరేషన్స్. అంటే ఒకే సందర్భంలో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆపరేషన్స్ చెయ్యాలి అంటే ఇవన్నీ కూడా భారతదేశం ఆత్మ నిర్భర్ భారత్లో భాగంగా తీసుకొచ్చినటువంటి ఆర్ ఎంకరేజ్ చేసినటువంటి ఈ అంశాలన్నిటి మనం దీన్ని డెవలప్ చేసుకున్నాము. అంటే మల్టీ మోడ్ ఈ యొక్క ఆపరేషన్స్ అనేటువంటివి ఏకకాలంలో చేసే విధంగా కూడా మనం డెవలప్ చేసుకోవడం జరిగింది మన యొక్క టెక్నాలజీని. అదేవిధంగా థర్డ్ పాయింట్ చూడండి ఒకసారి, ఫీచర్స్ ఇండిజినస్ వెపన్ సిస్టమ్. అంటే సొంతంగా తయారు చేసుకున్నటువంటి టెక్నాలజీతో సొంతంగా తయారు చేసుకున్నటువంటి వెపన్స్ ఏమేమి యూజ్ చేశారు ఈ యొక్క ఎక్సైజ్లో అంటే T-90 ట్యాంక్స్ అంటే యుద్ధ ట్యాంకులు యూజ్ చేయడం జరిగింది. అదేవిధంగా ధనుష్ అండ్ సారంగ్ గన్ సిస్టమ్స్ని ఉపయోగించడం జరిగింది. ఆకాశ్ వెపన్ సిస్టమ్ ఉపయోగించడం జరిగింది. నాగ్ మిజైల్స్ని ఉపయోగించడం జరిగింది. పినాకి మిజైల్స్ని ఉపయోగించడం జరిగింది. అదేవిధంగా లాజిస్టిక్ డ్రోన్స్ అంటే అర్థం ఏంటంటే వెపన్స్ లేదా ఏదైనా ఇతర సామాగ్రి అనేది యుద్ధ సమయాల్లో సోల్జర్స్కి అవసరమైనట్టయితే ఆ సామాగ్రి మొత్తాన్ని కూడా డ్రోన్స్ ద్వారా క్యారీ చేసి సోల్జర్స్కి అందించడం జరుగుతుంది. సో వాటిని మనం లాజిస్టిక్ డ్రోన్స్ అంటాం. తర్వాత రోబోటిక్ మల్స్, అదేవిధంగా ALH, అదేవిధంగా వేరియస్ అన్మాన్డ్ ఏరియల్ వెహికల్స్ కూడా యూజ్ చేయడం జరిగింది. అండ్ అ సేమ్ టైం ఇండియన్ నేవీకి సంబంధించినటువంటి వెపనరీ లేదా ఎక్విప్మెంట్ ఏమి యూజ్ చేశామంటే నేవల్ యాంటీ షిప్ మిజైల్స్ని ఉపయోగించడం జరిగింది. అండ్ అటానమస్ కార్గో క్యారింగ్ ఏరియల్ వెహికల్స్ని ఉపయోగించడం జరిగింది. అదేవిధంగా ఎక్స్పాండబుల్ ఏరియల్ టార్గెట్స్ అంటే ఏకకాలంలో నేవీ, ఆర్మీ, అదేవిధంగా ఎయిర్ ఫోర్స్ ఈ 3 కూడా కలిసి కోఆర్డినేట్ చేస్తూ ఒక యుద్ధాన్ని మనం ఏ విధంగా చెయ్యాలి, అంటే యుద్ధ సమయంలో శత్రువులకి ఎలాంటి ప్రణాళికతో ముందుకు వెళ్ళాలి శత్రువుల్ని ఎదుర్కొనడానికి అన్నట్టుగా ఈ యొక్క చర్యలు ఈ యొక్క ఎక్సైజ్ కొనసాగింది. అండ్ 5th పాయింట్ వచ్చేసి ఒకసారి చూస్తే ఇండియన్ ఎయిర్ ఫోర్స్కి సంబంధించినటువంటి షోకేజ్ ఏముంది, అంటే వారు ఏం ప్రదర్శించారు ట్రై కమాండ్స్లో భాగంగా ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఏం ప్రదర్శించింది అంటే లైట్ కంబ్యాట్ ఎయిర్ క్రాఫ్ట్ అయినటువంటి తేజాస్ ద్వారా ఏ విధంగా విన్యాసాలు, ఏ విధంగా యుద్ధంలో పార్టిసిపేట్ చేయొచ్చు, అదేవిధంగా లైట్ యూటిలిటీ హెలికాప్టర్స్ అనేటువంటివి కూడా యూజ్ చేయడం జరిగింది. అండ్ అడ్వాన్స్డ్ లైట్ హెలికాప్టర్స్ అనేటువంటివి కూడా యూజ్ చేయడం జరిగింది. అండ్ అన్మాన్డ్ ఏరియల్ వెహికల్స్ అనేటువంటివి కూడా యూజ్ చేయడం జరిగింది. అంటే దీని ద్వారా ఏమర్థమవుతుంది, 3 సర్వీసెస్లో కూడా సొంత టెక్నాలజీతో తయారు చేసుకున్నటువంటి వెపనరీ అనేది రెడీగా ఉంది మనకి. సో 3 కూడా కోఆర్డినేట్ అయితే ఒక యుద్ధాన్ని ఏ విధంగా చేయొచ్చు అని చెప్పేసి ఒక ప్రాపర్ ఎక్సర్సైజ్ అనేది ఈ యొక్క భారత్ శక్తి అని చెప్పుకోవచ్చండి. ఎందుకు 3 కలిసి యుద్ధం చేయాలంటే 1999 కార్గిల్ యుద్ధం సమయంలో యుద్ధం గెలిచినప్పటికీ కూడా ట్రై కమాండ్ సర్వీసెస్ అనేటువంటివి కోఆర్డినేషన్ మిస్ అవుతూ వచ్చాయి. అందుకే దాన్ని ఆ కోఆర్డినేషన్ని ఈ యొక్క వాయిడ్ని ఫిల్ చేస్తూ మనకి ఈ యొక్క డిఫెన్స్
సిస్టంలో ఒక త్రివిధ దళాలకి అధిపతిని కూడా తీసుకురావడం జరిగింది అనమాట. ఆ సర్వీసెస్ అనేటువంటి కూడా స్టార్ట్ చేయడం జరిగింది. నా ఇక్కడ మీరు గమనిస్తే, ఆపరేషన్ స్మైలింగ్ బుద్ధా ఎందుకు పోక్రాన్ అనేటువంటి ప్రాంతాన్ని ప్రామాణికంగా తీసుకుంటున్నారు ఈ యొక్క ఆపరేషన్స్కి అంటే రెండు రీజన్స్ అండి. పోక్రాన్ అనేటువంటిది డెజర్ట్ రీజన్ కాబట్టి, పోక్రాన్ అనేటువంటిది రాజస్థాన్లో ఉన్నటువంటి డెజర్ట్ అడే ఎడారి ప్రాంతం కాబట్టి ఈ ఎడారి ప్రాంతంలో ఎక్కువ ఏరియా అనేది అవైలబిలిటీలో ఉంటుంది, జన సంచారం ఉండదు, అదేవిధంగా జంతు సంచారం కూడా ఉండదు. సో మ్యాన్ అనిమల్ అనేటువంటి ప్రజెన్స్ లేకపోవడం అదొక అడ్వాంటేజ్. ఎందుకంటే ఇలాంటి ఎక్సర్సైజ్ అనేటువంటి చేసినప్పుడు, ఈ యొక్క యుద్ధ వాతావరణం కలిగినప్పుడు, ఈ యొక్క వెపన్స్ అనేటువంటి యూజ్ చేసినప్పుడు ఆస్తి నష్టం కానివ్వండి, ప్రాణ నష్టం కానివ్వండి, లేకుండా ఉండేటువంటి ప్రదేశంలోనే ఈ యొక్క ఎక్సర్సైజ్ అనేటువంటి చేస్తారు, ఆపరేషన్స్ అనేటువంటి చేస్తారు. అందుకే పోక్రాన్ అనేటువంటి దాన్ని సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. సో పోక్రాన్లో భారత్ శక్తి 2024 ఎక్సర్సైజ్ చేయక ముందు జరిపినటువంటి రెండు ఆపరేషన్స్ చాలా కీలకం ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా. ఇక్కడ మొదటి భారతదేశానికి సంబంధించినటువంటి మొదటి న్యూక్లియర్ టెస్ట్, దాని పేరు ఆపరేషన్ స్మైలింగ్ బుద్ధా అనేటువంటిది పెట్టి 1974లో పోక్రాన్లో మనం న్యూక్లియర్ టెస్ట్ అనేటువంటిది కండక్ట్ చేయడం జరిగింది. సో ఆ సమయంలో న్యూక్లియర్ వార్ హెడ్స్ అనేటువంటి మనము టెస్ట్ ఫైర్ చేయడం జరిగింది. సో ఆ తర్వాత ఆపరేషన్ శక్తి పేరుతో 1998లో పోక్రాన్లో రెండో న్యూక్లియర్ టెస్ట్ అనేటువంటిది కండక్ట్ చేయడం జరిగింది. అండ్ ఈ న్యూక్లియర్ టెస్ట్లో దాదాపుగా 5 న్యూక్లియర్ డివైజెస్ ద్వారా మనము టెస్టింగ్స్ అనేటువంటివి కండక్ట్ చేశాము. అంటే ప్రపంచవ్యాప్తంగా కూడా కొంత డిప్లొమాటిక్గా కొంత ఛాలెంజెస్ ఎదుర్కొన్నప్పటికీ కూడా న్యూక్లియర్ టెస్టింగ్స్ జరిపి ప్రపంచ మొత్తానికి కూడా భారతదేశం కూడా న్యూక్లియర్ కంట్రీ అని చాటి చెప్పడం జరిగింది. సో ఈ యొక్క మూడు ఆపరేషన్స్కి కూడా ముగ్గురు ప్రధానమంత్రులు మనకి చెప్పుకోవాలి. ఆపరేషన్ స్మైలింగ్ బుద్ధా అనేటువంటిది ఇందిరాగాంధీ గారు టైం పీరియడ్లో చేసినటువంటి ఆపరేషన్, అండ్ ఆపరేషన్ శక్తి అనేటువంటిది అటల్ బిహారీ వాజ్పేయి గారు టైం పీరియడ్లో చేసినటువంటి ఎక్సర్సైజ్. అండ్ మూడో ఎక్సర్సైజ్ భారత్ శక్తి అనేటువంటిది ప్రైమ్ మినిస్టర్ మోదీ గారి యొక్క నేతృత్వంలో ఆర్ మోదీ గారి యొక్క ప్రజెన్స్లో చేసినటువంటిది ఈ యొక్క ఆపరేషన్ భారత్ శక్తి 2024 అని చెప్పవచ్చు. సో ఇది భారత్ శక్తి ద్వారా, అంటే భారతదేశం యొక్క శక్తిని పోక్రాన్ వేదికగా ప్రపంచానికి చాటడం జరిగింది ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ గారితో పాటు 30 దేశాలకు సంబంధించినటువంటి ప్రతినిధులు దీన్ని వీక్షించడం జరిగింది. సో మొత్తం ఇండిజియస్ టెక్నాలజీతో మనము ఈ యొక్క డెవలప్మెంట్స్ అనేటువంటి చేసినట్టు ప్రపంచానికి చాటి చెప్పడం జరిగింది. అండ్ 2023కి సంబంధించినటువంటి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ చూద్దాం ఒకసారి. యూపీఎస్సీ పీవైక్యూస్లో భాగంగా ఇప్పటి నుంచి డైలీ ఒక పీవైక్యూ అనేటువంటి మనం డిస్కస్ చేసుకుంటాం. 2023కి సంబంధించినటువంటి సైన్స్ అండ్ టెక్నాలజీ బేస్డ్ పీవైక్యూ. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. స్టేట్మెంట్ 1, బ్యాలిస్టిక్ మిజైల్స్ ఆర్ జెట్ ప్రొపెల్డ్ అట్ సబ్సోనిక్ స్పీడ్స్ త్రూఅవుట్ దేర్ ఫ్లైట్, వైల్ క్రూయిజ్ మిజైల్స్ ఆర్ రాకెట్ పవర్డ్ ఓన్లీ ఇన్ ద ఇనీషియల్ ఫేజెస్ ఆఫ్ ఫ్లైట్. సో స్టేట్మెంట్ 1 అది. అదేవిధంగా అగ్ని 5 అనేటువంటిది ఇస్ ఏ మీడియం రేంజ్ సూపర్సోనిక్ క్రూయిజ్ మిజైల్, వైల్ బ్రహ్మోస్ ఇస్ ఏ సాలిడ్ ఫ్యూయల్డ్ ఇంటర్ కాంటినెంటల్ బ్యాలిస్టిక్ మిజైల్. సో ఈ రెండు స్టేట్మెంట్స్కి సంబంధించి కరెక్ట్ స్టేట్మెంట్ ఏంటని అడుగుతున్నారు. వన్ ఓన్లీ, టూ ఓన్లీ, బోత్ 1 and 2, నేదర్ 1 and 2. సో ఆన్సర్ అనేటువంటిది ఒకసారి మీరు ఎక్స్ప్లెనేషన్ అనేటువంటిది కూడా కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి ఆన్సర్తో పాటు, ఎందుకంటే ఆన్సర్ ఆల్రెడీ డిస్ప్లే అయిపోయింది కాబట్టి. సో ఎక్స్ప్లెనేషన్ అనేది కూడా ఎందుకు కరెక్ట్, ఎందుకు రాంగు ఒకసారి కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. రేపటి క్లాస్లో ఈ యొక్క క్వశ్చన్కి సంబంధించినటువంటి ఎక్స్ప్లెనేషన్ మనం డిస్కస్ చేసుకుందాం. ప్లీజ్ టు ఫాలో. థ్యాంక్ యూ సో మచ్.